ఆత్మకూరు ఎస్ మండలం నెమ్మికల్ సమీపంలో ఎస్ఆర్పిఎస్ 22 ఎల్ కాల్వ వద్ద కాళేశ్వరం నుండి వస్తున్న గోదావరి జలాలకు రైతులు ప్రజాప్రతినిధులతో కలిసి గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గిన్నెతోటి పూలే విసురు సాతి ఎంకరా సాత్ ఎండ వస్తుంది పట్ల ఆటగారు లేరు సమాజానికి ఆమెల పైన ఆలోచన చేసి కాళేశ్వరం ఎత్తుపడుతుంది. ఇవాళ తెలంగాణలో 40-50 లక్షల ఎకరాలు పైగా కొత్త ఆయకట్టు కూడా నీళ్ళు అందించి తెలంగాణ రాష్ట్రాన్ని 1 కోటి ఎకరాల మార్గాన్ని చేయాలన్న కలను నిజం చేస్తే ఇవాళ ముఖ్యమంత్రి గారి ఆ కృషి వల్ల గోదావరి జలాలు మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు సంవత్సరంలో పూర్తి అయింది. తప్పకుండా వచ్చే దీపావళి నాటికి సూర్యాపేట జిల్లాలోని బీడు భూములన్నిటికీ ప్రతి ఎకరానికి నీళ్ళు అందిస్తామని పోయిన దీపావళి మనం ఏదైతే మాట్లాడుకున్నామో పెనుగారి మండలం చిన్నగారి కూడా తండాలో ఆ గిరిజన సోదరి సోదరులతో ఆ రోజు దీపావళి సంబరాల్లో పాల్పంచుకున్న సందర్భంగా చెప్పిన ముఖ్యమంత్రి గారి కళా ముఖ్యమంత్రి గారి కృషి ముఖ్యమంత్రి గారి పట్టుదలతో రాత్రి పగలు ఏ ఇంజనీరింగ్